हाँ सर, हाँ, सो गुड इवनिंग ऑल ऑफ यू। सो मनमेटे टापिक मन की टाइम सीक्वेंस टापिक टाइम सीक्वेंस सो ई टाइम सीक्वेंस अंटे एंटी सो दींट्लो एटुवंटि प्रॉब्लम्स उंटायी चूद्दाम एंटंटे दींट्लो मन की क्यालेंडर ओकटि अदे विधंगा क्लाक అదే విధంగా ఏంటంటే మనకి కొన్ని టైం సంబంధించి క్వశ్చన్ ఉంటాయన్నమాట ఏంటంటే చూద్దాం ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకి క్యాలెండర్ ఏంటి క్యాలెండర్ క్యాలెండర్ సో క్యాలెండర్ అంటే ఏంటికి దేనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఓకేనా ఎలా ఇస్తాడు అనేది మనం ఈరోజు చూద్దాం ఒకసారి వినండి ఏంటంటే మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది వన్ వీక్ అంటే సెవెన్ డేస్ ఓకేనా అదే విధంగా మనకి ఏంటి వన్ ఇయర్ ఓకేనా అండ్ నాన్ లీప్ ఇయర్ అంటే అంత 365 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ వన్ ఆడ్ డే సో ఈ వన్ ఆడ్ డే ఎలా వచ్చిందంటే ఈ 365 ని మనకి ఆడ్ డేస్ అంటే అర్థం ఏంటంటే 7 తో డివైడ్ చేస్తే మిగిలింది ఎంత మిగిలి ఉంటుందో రిమైండర్ ఎంత మిగిలి ఉంటుందో దాన్నే ఆడ్ డేస్ అంటారు ఓకేనా చూద్దాం 7 5 35 అంటే దీంట్లో 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఇప్పుడు చెప్పాను ఏంటి 366 ని 7 తో డివైడ్ చేస్తే 7 5 35 మళ్ళీ 7 2 14 ఎంత 2 ఎన్ని వచ్చాయి టూ ఆడ్ డేస్ చూడండి ఎప్పుడైనా మనకి డేస్ ఇచ్చేసి దీంట్లో ఎన్ ఆడ్ డేస్ ఉన్నాయంటే బై 7 చెయ్యాలి ఇప్పుడు డేస్ అదే విధంగా ఈ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు సపోజ్ 49 ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే బై 4 చేయాలి డేస్ ఇచ్చి ఆడ్ డేస్ కావాలంటే బై 7 ఈస్ ఇచ్చి ఆడ్ డేస్ కావాలంటే బై 4 అది చెప్పుకుందాం ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం అయితే మనకి ఇక్కడ ఇచ్చింది సార్ లీపీరా నాన్ లీపీరా అనేది ఎలా తెలుసుకుందాం చూద్దాం చూడండి మనకి ఇచ్చింది లీపీరా నాన్ లీపీరా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ చూద్దాం సపోజ్ 220 ఉంది ఇది లీపీరా నాన్ లీపీరా అంటే దాని చివరి 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేస్తే 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఓకేనా అది ఖచ్చితంగా లీపీరే చూడండి 20 4 5 20 ఓకేనా చూడండి సరే మనం 2017 ఫోర్ తో బ్యాలెన్స్ అండి 4 4 16 అవుతుందా అవదు అంటే ఇది లీపీర్ అనేది కాదు ఓకేనా చూడండి ఇది లీప్ ఇచ్చింది లీపీరా కాదా అని చెక్ చేసుకోవాలంటే బై 4 చేసి మనకి ఏంటంటే 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది లీపీయర్ మరి చూడండి ఎప్పుడైనా చివరన 2 జీరోస్ ఉంటే చివరన 2 జీరోస్ ఉంటే అది లీప్ ఇయర్ అవ్వాలంటే ఖచ్చితంగా అది మనం చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏంటంటే ఏం చెప్పాము ఓన్లీ 4 అని చెప్పాము ఓకేనా కానీ అది 400 తో డివైడ్ అవ్వాలి ఏంటది 400 తో డివైడ్ అవ్వాలి చూడండి చివరన 2 డిజిట్స్ ఉంటే అంటే జీరోస్ ఇక్కడ జనరల్గా ఏంటి 220 అంటే ఏంటి జనరల్గా 2 జీరోస్ అనేవి లాస్ట్ 4 తో భాగిస్తే అయిపోయింది బట్ ఇలాగ జీరోస్ లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోలు ఉంటే ఖచ్చితంగా 400 తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది ఓకేనా ఏంటి 400 తో డివైడ్ అవ్వాలా చూడండి సపోజ్ చూద్దాం మనకి 405 200 ఖచ్చితంగా 2000 అనేది ఖచ్చితంగా మనకి లీప్ ఇయర్ అవుతుంది ఒకటే కాన్సెప్ట్ అబ్బా మనకి ఇచ్చింది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి చివరి 2 డిజిట్స్ ని మనము 4 తో భాగిస్తే జనరల్ గా శాసన 0 వస్తే అది లీప్ ఇయర్ ఒకవేళ ఇచ్చిన ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోలు ఉంటే ఖచ్చితంగా దాన్ని 400 తో డివైడ్ చేయాలి ఓకేనా చూడండి ఎగ్జాంపుల్ 1900 తీసుకుందాం 400 ఓకేనా ఎంత పడుతుంది ఓకేనా అవుతుందా అంటే మనకి ఏంటంటే ఇది అయ్యే ఛాన్స్ లేదన్నమాట అందుకే ఏంటంటే చివరన 2 సున్నాలు ఉంటే చివరన 2 సున్నాలు ఉంటే దాన్ని 400 తో డివైడ్ చేయాలి ఓకేనా చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ మామూలుగా అయితే ఈ ఇలాగైతే 4 తోటి కానీ చివరన 2 సున్నాలు ఉంటే 400 తో డివైడ్ చేస్తే శాసన 0 వస్తే అది మనకి ఏంటంటే లీప్ ఇయర్ అవుతుంది ఓకేనా అయితే ఈ మనకి బిట్స్ ఏ విధంగా ఉంటుందంటే అంటే జనరల్ గా మనకి డేటు మంత్ ఇది ఇస్తారండి
మనకి అంటే ఈ రోజు ఏం పడుతుంది అని అడుగుతాడు. ఓకే చూద్దాం ఏమైనా ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి అవి తెలుసుకునే ముందు మనం ప్రాథమికంగా కొన్ని తెలుసుకోవాలి. ఏంటి సార్ అంటే నేను చెప్పి చూడండి. ఫస్ట్ మనము మనకు కొన్ని కోడ్స్ ఉంటాయి, మంత్ కోడ్ అని, డే కోడ్ అని, సెంచరీ కోడ్ ఉంటాయి. ఫస్ట్ చూద్దాం మంత్ కోడ్. మంత్ అంటే మనకి ఎన్ని మొత్తము 12 మంత్స్. సో ప్రతి మంత్ కు కోడ్ ఉంటుంది. ఏం సార్ అంటే 144025036146. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అయ్యి సార్ ఇవన్నీ గుర్తించుకోవాలా? నేను చెప్తాను చూడండి సింపుల్ షార్ట్ కట్. ఇదేంటిది 12 స్క్వేర్, ఓకేనా? ఇదేంటిది అంటే 5 స్క్వేర్, ఓకేనా? ఇదేంటిది 6 స్క్వేర్. ఇదేంటిది చూడండి ఒకసారి, 12 స్క్వేర్ ప్లస్ 2, ఓకేనా? 12 స్క్వేర్ ప్లస్ 2 చూడండి మనకి 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ 25 అంటే ముందు 0 పెట్టుకోవాలి, ఓకేనా? అదేవిధంగా 6 స్క్వేర్ చెప్పింది 36. అదేవిధంగా 12 స్క్వేర్ ప్లస్ 2 అంటే 144 ప్లస్ 2 ఎంత? 146. అంటే 144025036146 అంటే జాన్ మంత్ కోడ్ 1, ఫిబ్రవరి ఎంత? 4, మార్చ్ ఎంత? 4. ఈ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ మంత్ కోడ్ నేర్చుకుంటే మనం ఇచ్చిన సమ్లో దీన్ని అప్లై చేయాలి, ఓకేనా? లేదంటే మనకి ప్రాబ్లం రాదు. సో 144025036146 చూడండి సరే అందు బాగా అర్థం చేయండి. అయితే సరే గుర్తించగలగా 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే ఈ 5 స్క్వేర్స్ ముందు ఖచ్చితంగా 0 ఉంటుంది, గుర్తించుకోండి, ఓకేనా? చూసుకోండి. సో 6 స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 2 ఎంత? 144 ప్లస్ 2 ఎంత? 146. సరిపోయిందా మనకి? ఏంటంటే అందుకే 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 2, ఓకేనా? 144025036146 మీకు గుర్తుండడానికి, ఓకేనా? జస్ట్ చిన్నపాటి కోడ్ అనమాట, ఓకేనా? మనకి ఏంటి ఎవరైనా అంటే ఈ కోడ్ని మనం రోజు చదువుకుంటున్నాం అంటే రెండు రోజులు చేస్తుంది కదా, అప్పుడు గుర్తుంటాయి. ఏంటి 144 అండ్ 12 స్క్వేర్ 025 5 స్క్వేర్ 036, ఓకే? ఈ విధంగా నెక్స్ట్ ఏంటి 146, ఓకేనా? అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటిది డే కోడ్ కావాలి. డే కోడ్ కావాలంటే ఫస్ట్ ఏంటి మనము మన ప్రకారము సాటర్డే అంటే 0 తీసుకోవాలి, సండే అంటే 1, మండే అంటే 2, నెక్స్ట్ ఏంటి ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6. అయిపోయిందా? నెక్స్ట్ మా సాటర్డే, ఓకేనా? ఇది మన ఇదండి. అంటే చూడండి మొత్తం సేవ వచ్చే సాటర్డేకి అంటే సాటర్డే వస్తే 0 వస్తే సాటర్డే అర్థం, ఒకటంటే సండే అర్థం, మరి రెండు అంటే మండే అర్థం, మూడు అంటే ట్యూస్డే అర్థం, నాలుగంటే వెడ్నెస్డే అర్థం, ఐదంటే థర్స్డే, ఫ్రైడే. అంటే ఇది మనకి డే అంటే డే సంబంధించి కోడ్స్. మరి సెంచరీ కోడ్ ఏంటి సార్? అంటే చూడండి ఎప్పుడే మనకి ఏంటి చూడండి ఒకసారి 1600 నుంచి 1699 మధ్య దానికి సెంచరీ కోడ్ 6 అండి. ఏంటి 6. మరియు 1700 నుంచి 1799 ఇస్తే 4 అండి. అదేవిధంగా 1800 నుంచి 1899 ఇస్తే 2 అండి. మరి 1900 నుంచి 1999 ఇస్తే మనకి 0. అయిందా? మళ్ళీ 4 ఇయర్స్ సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఏంటి 2000 నుంచి 2099 6. మళ్ళీ అదేవిధంగా ఎవ్రీ 4 ఇయర్స్కి ఇదే రిపీట్ అవుతుంది. మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వీటి మధ్య ఇస్తాడు. మరి ఇంకొక వెళ్ళిన ప్రాబ్లం లేదు. నేనేమంటున్నానంటే అది బ్యాక్ వెళ్ళిన ప్రాబ్లం లేదు. మన సెంచరీ కూడా ఖచ్చితంగా ఉందా? ఎందుకంటే మించి వెళ్ళడు, ఓకేనా? మ్యాక్సిమం మనకి ఈ 2 ఇయర్స్ అంటే సెంచరీ కూడా టచ్ చేస్తారు అనమాట. అందుకంటే వెళ్ళిపోడు, వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు. 6420 అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ 4 మళ్ళీ 2 మళ్ళీ 0 మళ్ళీ 6, ఆ విధంగా. మనకి రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఏది? ఈ 2 ఇంపార్టెంట్, ఓకేనా? చూసుకోండి ఒకసారి బాగా అర్థం చేయాలి. మనకి మంత్ కోడ్స్ ఏంటి, డే కోడ్స్ ఏంటి, సెంచరీ కోడ్ ఏంటి, ఓకేనా? చూద్దాం ఒకసారి. మనకి 12 మంత్స్ అండి. మనకి 10 మందికి ఒక కోడ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటి 12 స్క్వేర్ అంటే 144, జనవరి 1 ఫిబ్రవరి 4 మార్చి 4. మరి నెక్స్ట్ ఏంటి 5 స్క్వేర్ 024 1 4 024 036 146, అంత నేర్చుండ్రా ఒకసారి రీకాల్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇవంతా సరిపేస్తున్నాం, ఓకేనా? మీరు అందరూ చెప్పాలా, ఓకేనా? చూసుకోండి. ఓకే
ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక సైడ్ వస్తాను సరేనా ఒక సైడ్ వస్తాను ఎందుకంటే ఒకసారి అందరు గుర్తుండ కదా ఓకేనా సో మీకోసము వస్తాను చూడండి ఇదండి మనకి అదే విధంగా సండే అంట సండే జీరో మండే వన్ ఓకే మనం చూడండి సండే ఫస్ట్ ఏం అన్నాం మనము సాటర్డే అంట జీరో సండే వన్ మండే టూ ట్యూస్డే త్రీ వెడ్నెస్డే ఫోర్ థర్స్డే ఫైవ్ ఫ్రైడే సిక్స్ ఇదండి ఇది కాన్సెప్ట్ చూడండి ఒకసారి ఇప్పుడు మనకి అన్ని చక్కగా ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం 18th March 2018 ఆ రోజు ఏ డే పడుతుంది ఓకేనా చూసుకోండి 18th March 2018 ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒక్క ఏడు స్టెప్ ఒక ఆరు ఐదు స్టెప్లు ఉంటాయి నేర్చుకోవాలి వీళ్ళకి ఇచ్చినప్పుడు సమ్ ఏంటంటే ఫస్ట్ గివెన్ డేట్ అంటే ఏది 18 ఇది ఓకేనా నెక్స్ట్ చూడండి మంత్ కోడ్ ఎంసి ఓకేనా మంత్ కోడ్ నెక్స్ట్ సెంచరీ కోడ్ సిసి ఓకేనా సెంచరీ కోడ్ ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఇయర్ లో ఉన్నటువంటి లాస్ట్ టూ డిజిట్స్ ఇదండి కాన్సెప్ట్ ఇది మనకు గుర్తుండాలి ఓకేనా ఇది గుర్తుంటే ఖచ్చితంగా చేయొచ్చు గివెన్ డేటు మంత్ కోడు సెంచరీ కోడు నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఇయర్ అన్నమాట ఓకేనా ఈ ఐదు పాయింట్లు చేసి చివరి దానికి బై 7 చేయాలి ఏంటి బై 7 చేయాలి చూడండి చూద్దాం ఏం చెప్పాను ఫస్ట్ గివెన్ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ ఓకేనా అదేవిధంగా లాస్ట్ టూ డిజిట్స్ బై 7 ఇది ఇలాగ ఇచ్చేసి మనకి ఇది ఏ రోజు పడుతుందంటే మన ఫార్ములా ఏంటి గివెన్ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ ఓకేనా నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ అర్థం పెట్టలేదు ఈ చివర రెండు డిజిట్స్ ని 4తో డివైడ్ చేస్తే చూడండి ఏంటినా 4 4 16 ఇక్కడ ఉందా ఈ 4 వేసుకోవాలి ఓకేనా ఎన్ని ఉన్నాయి లీఫ్ ఇయర్స్ 18లో 4 ఉన్నాయి 4 4 16 ఓకేనా నెంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ కావాలంటే చివరి టూ డిజిట్స్ ని 4తో డివైడ్ చేస్తే ఓకేనా చూడండి క్వశ్చన్ ఉందా మనకి ఇది నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనమాట 4 ఓకేనా చూద్దాం ప్రాబ్లం చేస్తే మీకే అర్థమవుతుంది ఒక చేద్దాం చూద్దాం ఓకే ఫస్ట్ ఏంటి గివెన్ డేట్ ఎంత 18 మంత్ ఏంటి మార్చ్ ఎంత 4 ఎందుకు చెప్పండి చూడండి కోడ్లు నేర్చాలి ఓకే సెంచరీ కోడ్ సిసి అంటే ఏంటి సెంచరీ కోడ్ ఎక్కడ ఉంది 2018 ఎక్కడ ఉంది ఎక్కడ ఉందరా ఎక్కడ ఉంది సరిపోయిందా అంటే అంత 6 అంతే కదా కూడా అంత 6 కదా వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ఏ రండి ఎన్ని అంటే ఇది ఏ ఇయర్ మనకు సంబంధం లేదు ఈ చివర టూ డిజిట్స్ ని 4తో డివైడ్ చేస్తే 4 4 16 2 అంటే నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని 4 అని అర్థం ఎన్ని 4 అని అర్థం ఒక 20 అయితే 4 5 అంటే 5 ఓకేనా అది చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి లాస్ట్ డిజిట్ ఏంటి ఎంత ఇది 18 ఓకేనా 18 బై 7 ఇప్పుడు అంత టోటల్ కౌంట్ చేయాలి ఓకేనా ఏం చూద్దాం ఓకేనా 18 ప్లస్ 4 ఎంత 22 28 ఓకేనా 28 32 ప్లస్ 18 ఎంత 50 బై 7 వచ్చిందా ఇప్పుడు ఈ దీన్ని మనము 50ని ఈ 50ని 7తో డివైడ్ చేస్తే 7 7 49 ఎంత వచ్చింది 1 1 అంటే ఏ రోజు సండే ఏంటి సండే చూసి అబ్బాయిందా అందుకే ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది అంతే ఇంపార్టెంట్ మనము సింపుల్ ఇంత ప్రాస కాదు మీరు చేయగా టక మీరు చెప్పేస్తారు ఓకేనా ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో కొద్ది కష్టంగా ఉంటుంది ఏమి లేదు 1 4 0 2 5 0 3 6 1 4 6 అయిపోయిందే అయిపోయింది ఇది ఏంటిది 6 4 2 0 ఎవ్రీ 4 ఇయర్స్ రిపీట్ అవుతుంది
గుర్తుంచుకోండి. ఇదేంటి జనరల్ గా ఇప్పుడు నువ్వు సండే సాటర్డే జీరో అనుకున్నావు, నెక్స్ట్ ఏంటి సండే మండే అని అయిపోయింది కదా. అంటే ఆ విధంగా జీరో ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సిక్స్ అంతేనా. ఇప్పుడు ఏమొచ్చినాక చూడండి, ఎప్పుడైనా ఇలా వచ్చిన తర్వాత మనకి రిమైండర్ రిమైండర్ ఒకేనా చూసుకోవాలి, అదే రోజు అవుతుంది. ఒకటే వారము సండే, సో సండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అందరూ ఎక్కించుకోండి ఓకేనా. ఒకసారి చూడండి ఇవి ఇది ఇది ఎక్కించుకోండి వేగంగా. నెక్స్ట్ మీకు ప్రాబ్లం ఇస్తే మీరు చేయాలి. ఓకేనా, ఒకసారి ఎక్కించాలా, ఎలా చూడకూడదు, వేగంగా వేగంగా ఎక్కించి దాన్ని గుర్తించుకోవాలి ఏ విధంగా మనకు గుర్తుంటది ఓకేనా అనేది ట్రిక్లు పెట్టుకో. చెప్పాం కదా 12 స్కేర్ 5 స్కేర్ 6 స్కేర్ 12 స్కేర్ ప్లస్ 2 అంతే. ఇది 6420 మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది సాటర్డే 0 సండే 1 ఇది కామన్ కాదండి. ఏంటి గివెన్ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ లాస్ట్ 2 ఇయర్స్ అయిపోయిందే. ఒకసారి మీరు చెప్పుకోవాలా బై 7 అంతే, ఇంక దీంట్లో ఇంకేమీ లేదు ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మీరు చేయాలి ఓకేనా, ఇక్కడ అన్ని ఉంటాయి మీరు చేయాలి. ఏంటి 15 జనవరి 2015 అయితే ఇక్కడ చిన్న విషయం చూడండి, ఇచ్చింది లీప్ ఇయరా నాన్ ఇయర్ లీప్ ఇయరా ఫస్ట్ చెక్ చేయాలి. అయితే లీప్ ఇయర్కి ఏంటి నాన్ లీప్ ఇయర్కి ఏంటి చూద్దాం, మీకు అర్థమవుతుంది క్లారిటీ చెప్తాను వినండి. ఇది చేయండి ఓకే, నేను వేసుకోండి నేను చెప్తాను. చూడండి ఫస్ట్ ఏంటి గివెన్ డేట్ 15 జనవరి కోడ్ ఏంటి ఒకటంట, ఏంటి ఒకటంట. నెక్స్ట్ ఇదేంటి మంత్ సెంచరీ కోడ్ ఏంటి 6 అంట. మరి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 4తో భాగిస్తే 4 3 12 అంటే అంత 3 మరి లాస్ట్ 2 డిజిట్స్ ఓకేనా, లాస్ట్ బై 7 15 + 1 = 16 22 25 40 40 by 7. ఇప్పుడు ఏం చేయాలి ఈ 7 ఓకేనా, 7 5 = 35 మనకి మిగిలింది ఏంటి 5 మిగిలింది. 5 ఏ డే చెప్పండి థర్స్డే, అది కాన్సర్ట్ అబ్బా ఓకేనా. మీన్ ఒకటే గుర్తుంచుకో గివెన్ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ లాస్ట్ 2 డిజిట్స్ బై 7 మనం చూడండి. అప్పుడు ఎంత వచ్చింది 40 by 7 అంటే అర్థం ఏంటి 7 5 = 35 మిగిలిన ఎంత మనకి 5 ఏ పడుతుంది థర్స్డే పడుతుంది. చాలా జాగ్రత్త చేయాలి ఓకేనా, ఎక్కించుకోండి. ఓకే రైట్, ఇప్పుడు నేను ఒక సమ్ ఇస్తాను చూద్దాం ఎవరు చేస్తారు ఓకేనా. 1 జనవరి 2001 ఓకేనా, ఇది ఇది చేయండి చూస్తున్నాము చేస్తారు. సో ఎంత చేయగలరు ఓకేనా, చూడండి అందరూ అడుగుంటారు ఏంటి సార్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏ విధంగా కట్టరు. ఏం చెప్పాను లాస్ట్ 2 డేస్ ఉంటే భాగించని చెప్పాను అండ్ డివైడ్ చేసి చెప్పాను, దీనికి లేట్ లేదు అయినా ప్రాబ్లం లేదు. 1 జనవరి ఎంత 1, ఇక్కడ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే ఇక్కడ దానిలో ఏమి లేవు. ఇప్పుడు 4 కంటే తక్కువ ఉంటే దాంట్లో ఏమి లేవు అర్థం. 1 కానీ అంటే 2001 కానీ 2002 కానీ 3 కానీ ఉంటే దాంట్లో ఏమీ లేవు అర్థం. 4 ఉంటే 1 ఉంటుంది ఓకేనా, అంటే 4 కంటే తక్కువ ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ లేవు. చాలా మంది కైమ్ చేయిపోతారు అన్నమాట ఇక్కడే ఏచి అర్థం కాదు, అందుకే వినండి ఓకే జాగ్రత్త వినాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కట్టలేదు కదా,
ఒకరకి 01 ఉంది, 01 తో ఏది చేయాల్సి వస్తుంది అందరూ, అర్థం కాదు పరిస్థితి. అంటే దాంట్లో ఏమీ లేవు, అంటే 0 అయినా 0, మరి సెంచుకోవడం ఎంత 6, లాస్ట్ యూనిట్ ఎంత 1 బై ఎంత 7, మొత్తం ఎంత 9/7 అంటే ఏంటి 7, మిగిలిన ఎంత 2. ఏది పడుతుంది? మండే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మండే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు కదా, ఈ క్లాస్ అయిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ దీన్ని పోయి కట్టుకోండి. ఇంకో చిన్న గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పవచ్చు, ఒరే నీ చెప్పురా నేను చెప్పేస్తాను చెప్పొచ్చు. ఎందుకు? మనకి అన్ని ఉన్నాయి అంతే కదా, ఇంకా ఓకేనా? ఎందుకంటే మనకి అన్ని ఉన్నాయి, డేట్ అంటే మంత్ కూడా ఉంది, ఇయర్ కూడా ఉంది, సెంచరీ కూడా ఉంది, ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పవచ్చు, వాళ్ళు చూసి ఒరే నాదే చెప్తుంది అంతరేనా, ఓకేనా? అంటే ఇది మనకి చాలా అంటే శబ్దం చేయాలి టాపిక్, ఏదో కష్టం కాదు, ఓకేనా? ఎలా చేయాలంటే ఒక దింత చేయాలి, ఉత్సాహం చేయాలా, ఏంటి నేను ఇచ్చిన వెంటనే తక్కువని 1-2 సెకండ్స్ చెప్పాలి ఆన్సర్. అంటే మీరు అంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? పెద్ద కష్టంగా 1 జనవరి కోడ్ 1, మంత్ కోడ్ 1, సెంచరీ కోడ్ 2006, ఈ విధంగా మీకు టక్క 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 పనిచేయాలి, అప్పుడే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేగంగా చేయగలరు, ఓకేనా? సో వచ్చిందా? ఇప్పుడు అయిపోయింది, మరి ఇంతగా ఇంత బాగానే ఉంది. మరి ఒకవేళ లీప్ ఇయర్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను అన్ని 4 లీప్ ఇయర్ చెప్పాను, మరి లీప్ ఇయర్ ఇస్తే ఏంటి సార్? లీప్ ఇయర్ ఇస్తే ఇలా చేస్తే ఆన్సర్ తప్పు అవుతుంది, ఎందుకు సార్ చెప్పు చూడండి. ఇప్పుడు జనవరి 25, 2016 కదండి, ఏ డేట్ కావాలా? ఓకే రైట్, ఇది లీప్ మీరు ఫస్ట్ ఎవరు చెక్ చేయాల్సింది, ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ చెక్ చేయాలి ఫస్ట్ చూసింది, అదే కాన్సెప్ట్ మనం చేయాల్సింది. ఖచ్చితంగా 4th డే అవుతుందా? లీప్ ఇయరే కదా, 4th అయిపోతుంది, సో ఖచ్చితంగా ఇది లీప్ ఇయర్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఏమి మారదు, నేను చెప్తున్నాను కదా 25 గివెన్ డేట్, మంత్ కూడా ఏంటి 1, మరి అదేవిధంగా సెంచరీ కూడా ఏంటి 6, మరి లాస్ట్ ఏంటి 2016, మరి నెంబర్ ఆఫ్ లీపర్స్ ఎన్ని 4/7 అయినా ఓకే. ఒక చూడండి ఒకసారి మనకి 26, 32 ఓకేనా, 36, 52/7 ఓకేనా, 7/7 = 49, 3 వచ్చిందా? ఏం వచ్చింది? 3 వచ్చిందా? మనకేమన్నాడు లెక్క ప్రకారము చూడండి ఒకసారి. ఇప్పుడు 3 యాక్చువల్ ఏంటి 2G డే అవ్వాలా, ఏంటి అవ్వాలా 2G డే అవ్వాలి, బట్ ఏంటంటే మనకి ఇది లీప్ ఇయర్ కాబట్టి వచ్చిన దానికి -1 చెయ్యాలి. ఇది ఇంపార్టెంట్, ఓకేనా? ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. లీప్ ఇయర్ ఇచ్చారా, వచ్చిన ఆన్సర్ కి -1 చేయాలి, బాగా గుర్తించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఇచ్చింది లీప్ ఇయరా కాదా అని చెక్ చేసిన తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్, ఓకే? ప్రాసెస్ ఏమి తేడా ఉండదు, లాస్ట్ వచ్చిన దానికి -1 చేస్తారు. 3-1 ఏంటి 2, ఏంటి మండే. చాలా మంది ఈ క్లాస్ వెనక ఏం పెడతారు, 2G డే పెడతారు, ఆప్షన్ లో 2G డే ఉంటది, ఆడు రైడింగ్ ఉంది స్వచ్ఛం బిట్ తప్పు, ఓకేనా? అందుకే జాగ్రత్త, మీరు ఇచ్చింది లీప్ ఇయరా కాదా అని చెక్ చేయాలి, ఓకేనా? చెక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ చేయాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, బుల్లెట్ పాయింట్ వినండి, ఏంటంటే ఇచ్చిన డేటు జనవరి ఫిబ్రవరి లోపు ఉంటే ఎందుకు? మనకి యాక్చువల్లీ జనరల్ గా ఆర్డినరీ ఇయర్ లో మనకి ఫిబ్రవరి మాసానికి 20 ఉంటాయి, లీప్ ఇయర్ ఎన్ని ఉంటాయి 29 ఉంటాయి. మనకి ఇచ్చిన డేటు మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా అండి, జనవరి ఫిబ్రవరి లోపు ఉండేసి మనకి అది లీప్ ఇయర్ అయి ఉంటే ఖచ్చితంగా -1 చేయాల. అదే గాని ఇప్పుడు ఒక చిన్న లెక్క రాయండి, ఇప్పుడు మీకు చిట్కా అర్థమవుద్ది. ఏంటి చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ అవ్వకండి, ఓకేనా? చూడండి అదే ఏంటంటే 5th అక్టోబర్ 2016 ఇచ్చారండి, నేను కంపారిజన్ చెప్తాను చూడండి ఒకసారి వినండి. మనకి ఇచ్చింది లీప్ ఇయర్ డేట్స్ కూడా జనవరి ఫిబ్రవరి లోపు ఉంటే -1 చేయాలి, ఎందుకంటే లీప్ ఇయర్ మనకి 2 లోపు ఉంటుంది కాబట్టి, ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి, ఆ దాడి పొందితే మనకి అవసరం లేదు. అందుకే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇది చెప్తాను చూడండి ఒకసారి వినండి, జాగ్రత్త వినండి. ఏంటి గివెన్ డేట్ 5, మంత్ కూడా ఏంటి అక్టోబర్ 1, నెంబర్ ఆఫ్ లాస్ట్ ఏంటి సెంచరీ కోడ్ చెప్పండి, సెంచరీ కోడ్ 6, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీపియస్ 4/16/7 చూడండి, గివెన్ డేట్ మంత్ కోడ్ సెంచరీ కోడ్ నెంబర్ ఆఫ్ లీపియస్ లాస్ట్ 2 ఇయర్స్
six, 12, 16, and the 32/7. 32/7. Man, can you join us? 7 4 28. Okay, na. And which man? 4 chindi. Okay, na. 4 is the general game. Wednesday is the correct answer. ఏం సార్ ఇక్కడ మరి లీప్ ఇయర్ అన్నారు, మరి లీప్ ఇయర్ వేస్తే మైనస్ వన్ చేయమన్నారు, మీరు చేయకండి ఎలాగే వేస్తానంటే నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఇక్కడ లీప్ ఇయర్ అయ్యుండి ఈ డేట్స్ జనవరి ఫిబ్రవరి లోపు ఉంటే మైనస్ వన్ చేయాలి, దాటిపోతే అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? రాసుకోండి గుర్తు. ఓకేనా? లేదంటే రేపొద్దు తప్పు అయిపోద్ది, జాగ్రత్త వినండి. ఓకేనా? ఇచ్చిన డేటు మనకి జనవరి ఫిబ్రవరి లోపు ఉంటే మైనస్ వన్ చేయాలి, అది లీప్ ఇయర్ అయితే. మరి లీపర్ అయ్యుండి మరి ఇచ్చే డేటు మైనస్ వన్ చేస్తే మల్టిపుల్ అయిపోద్ది, అందుకే జాగ్రత్త వినాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు 4 అయింది మనకి బర్త్డే, సరిపోయిందా? ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరు మిస్ అవ్వకండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇచ్చిన డేట్ అంటే ఈరు లీపర్ అయ్యుండి, ఓకేనా? అంటే అది మళ్ళీ జనవరి ఫిబ్రవరి లోపు ఉంటే డేట్స్ మైనస్ వన్ చేయాలి. వచ్చిన ఆన్సర్కి జనవరి ఫిబ్రవరి దాటిపోయింది అనుకో, మనం మైనస్ వన్ చేయ అవసరం లేదు. ఓకేనా? అందుకు అర్థమైందా ఇది? ఓకేనా? ఓకే రైట్, ఇది ఎక్కించుకోండి. మనకి ఇంతవరకు క్యాలెండర్ మీద మనకి బిట్స్ ఇచ్చాడు, అయితే ఇటువంటి బిట్స్ మనకి గత ఇయర్లో పోల్చుకుంటే తక్కువ వచ్చాయి, బట్ ఈ ఇయర్ మనకి ఇది మనకి ఆస్తామండి, ఎందుకంటే ప్రతి ఇయర్ అనేది క్యాలెండర్ మీద టచ్ చేస్తున్నాడు, ఇది టచ్ చేయలేదు. ఖచ్చితంగా మనకి ఈ క్యాలెండర్ మీద 3 మార్క్స్ ఉన్నాయి, ఆ 3 మార్క్స్ మనం చెప్పేస్తాం, ఏ భయం లేదు మీకు. మీరు ఏం జరగండి, మీరు మీరు చెప్పింది వినండి, మీరు రాసుకోండి, ప్యాడ్స్ ఏం చాలు, మీకు ఎక్కడ బిట్ పోదు, ఎందుకు పోద్ది, అది ఎక్కడ చేస్తా చెప్పండి. ఈ దాడ్ మనం ఇవి చేసుకుని సక్సెస్ అవ్వాలి. ఓకే, మీరు చేయకే బిట్ రాదు. ఒక లెక్కని పదే పది చేయాలి, ఒకసారి చేస్తే నాకు వచ్చిందని ఉండకండి, అది చాలా తప్పది. మనము ఒక లెక్కని 2 times 3 times చేస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్. ఓకేనా? ఒకసారి చేసి వచ్చింది అది డమ, అది అది పద్ధతి కాదు. నీకు సిన్సియర్గా అంటే లెక్క ఎత్తరావంటే ఒక 2 times 3 times చూడాలా. చూడండి మనకి మనకి జనరల్గా ఫస్ట్ టైం బాగానే గుర్తుండదండి, అలా రాను రాను నెక్స్ట్ తగ్గిపోద్ది, అలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం అది గుర్తుండాలంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తుంటే నీకు అన్ని రోజులు ఒకేలా గుర్తుంటుంది, అంతేగాని ఫస్ట్ రోజు ఎవరికైనా గుర్తుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇవ్వగానే వెంటనే నేర్చేస్తారు, అది సమస్య కాదు. నెక్స్ట్ నెక్స్ట్ అలా మీకు అదే గుర్తుండదు, అంటే మీరు రివిజన్ చేయాలి. ఓకేనా? అయితే అయిపోయిందా, ఎక్కించారా? ఓకే, నో ప్రాబ్లం. అయితే దీని మీద ఒక సమ్ ఇస్తాను, మీరు నాకు చేసి చెప్పాలండి. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి అన్ని ఇయర్స్ 2016 అంటే 2000 మరి 1900 చేశారంటే మీకోసం ఇస్తున్నాను, చూడండి మీకోసమే ఇస్తాను. ఏంటి చూద్దాం. ఓకేనా? ఎక్కడ ఉంది, ఎక్కడ ఉందో చూద్దాం. మీకోసమే ఇస్తాను, మీరు చేసి నాకు రేపు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? 19 January 26, 1947 ఇదే పడుతుంది. చూడండి మనమంతా 2000 చేసామా కదా, ఇప్పుడు ఏంటిది 1947, సేమ్ ప్రాసెస్ అబ్బా. ఇది ఇచ్చింది లీప్ ఇయర్ నాకు చూస్తారు, మన సెంచరీ కూడా ఏంటి, జీవేసుకొని జీవేసుకొని అంతే, ఇంకేం లేదు, సేమ్ ప్రాసెస్. ఓకేనా? ఇవి మారుతుంటాయి. ఓకేనా? ఒక చూడండి ఇవి చూసారా, ఇది ప్రాబ్లం ఖచ్చితంగా చేయాలా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి ఒకసారి, మనకి మనకి ఏదైనా సంకల్పం కావాలండి, ఎందుకంటారంటే నేను కొట్టగలనా లేదా అనే విషయం పక్కెడితే చూడండి మీకు చెప్తాను చిన్న కదా. ఏంటంటే ఒక తిత్తిం పక్షం ఉందండి, ఏంటి చిన్న పక్షం ఉంది, యాక్చువల్లీ అది సముద్రం ఒడ్డున మేత వేయడానికి వెళ్తుంది, వెళ్తే అక్కడ గుడ్లు పెడుతుంది అన్నమాట, గుడ్లు పెడితే మళ్ళీ మేత వేయడానికి వెళ్తుంది, వస్తుంది, చూస్తారు గుడ్లు ఉండవు, సముద్రం వచ్చి పట్టినిపోద్ది. ఓకేనా? పట్టినైపోయిన తర్వాత మళ్ళీ గుడ్లు పెడుతుంది, మళ్ళీ సముద్రం వచ్చి పట్టినిపోద్ది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ పట్టినిపోద్ది, ఇలాగా ఎలాగైనా ఈ సముద్రం కప్పెల్లా, పక్షద సముద్రం కప్పేద్దట, ఎక్కడ విన్నారా? అయితే మట్టి తీసుకెళ్ళి సముద్రం వేస్తుంటుంది, మట్టి తీసుకెళ్ళి సముద్రం వేస్తుంటుంది. ఈ పక్షికి ఇంకో పక్షి తోడవుద్ది, అంటే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి చేస్తుంటారు మట్టి తీసుకెళ్ళి సముద్రం వేయడము. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న పక్షులు ఉన్నటువంటి సమాజం కొన్ని అవుతాయి, కొన్ని సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? మన పక్షి జాతి కదా, మన ఆమోదం చూద్దాం అని చేస్తాయి. అయితే ఈ విషయం ఎలాగెలాగా వేస్తుండగా పక్షిరాజు వంటి గౌరవ మంత్రుడు ఉంటాడు, ఆ అతనికి ఈ విషయం తెలుస్తుంది,
ఓహో నా పక్షజాతికి అన్యాయం జరిగింది ఏంటి చూద్దాం పద అని వెళ్తుంది. ఈ గౌతమంతుడు పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి సముద్రంలో వేస్తాడు. అయితే ఇంతలో విష్ణుమూర్తి ఉంటాడు, ఏంటి నా వాహనం రావట్లేదు, ఈ విష్ణుమూర్తి వాహనము గౌతమంతుడు అని కిందకు వస్తాడు. కిందకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పు అంటాడు. అంటే ఇలాగా నా గుడ్లు ఇలాగా సముద్రం పట్టినని చెప్తాడు పక్షి. అయితే సముద్రం రమ్మంటాడు, ఏమీ గుడ్లు పట్టినెళ్ళిపోవు అంటే గడి పెడుతుంటే అంటే పిచ్చిచ్చి అంటది. ఓకేనే, చెప్పే ముందు పక్షికి అంటది, నీకు గుడ్లు పెట్టడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదా, ఇక్కడే ఉందా అంటే అది సముద్రం వస్తాడు, సముద్రం వచ్చి గుడ్లు ఇచ్చేస్తాడు. ఓకేనే, ఇచ్చే కదా. ఓకేనా, దీని తర్వాత చూడండి, ఒక చిన్న పక్షి సంకర బలము మీద ఉన్న విష్ణుమూర్తిని కింద తెచ్చింది, అదేవిధంగా లోపల సముద్రుని మీద తెచ్చింది. ఇక్కడ సంకల్ప బలం ఇంపార్టెంట్. చూడండి, విష్ణుమూర్తి ఎక్కడ, సముద్రుడు ఎక్కడ. సో మనకేంటంటే, మనకు సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా ఈ అవున కాదు, చిత్తశుద్ధి చేయండి. ఒకటే సైనిక్ కొట్టగలం లేదు కాదు, మనం కొట్టాలా అంటే మీకు రాకూడదు ఆ. చూడండి, ఆ సంకల్ప బలమే పైన ఉన్న విష్ణుమూర్తి కింద తెచ్చింది, లోపల సముద్రుని కనిచ్చింది బయటిచ్చింది. విష్ణుమూర్తి ఎక్కడ, సముద్రుడు ఎక్కడ. సో ఒక చిన్న పక్షి, తిత్తిమ పక్షి అంటే ఒక చిన్న పక్షి అనమాట. సంకల్ప బలం ఇంపార్టెంట్. ఓకేనా, అది ఉంటే మనం మీద కొట్టచ్చు. నీ కొట్టగలం లేదా సందేహం వద్దు, నేను కొట్టగలను నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీరు అదే ఇది ఉండాల, కొట్టగలనని చదవకూడదు, ఖచ్చితంగా చదవాలి. ఓకేనా, ఆ సంకల్ప బలం కూడా ఖచ్చితంగా మీకు దైవం తోడవుతుంది. మీరు ఎక్కువ ఎప్పుడైతే సంకల్ప బలం మీకు ఉంటుందో, మీకు ఖచ్చితంగా దైవం తోడుంటుంది, మీకు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. సో మనం చేసే పని క్లారిటీ చేయాలి, టైం సెన్స్ పాటించాలి. ఓకేనా, మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు మీ సంకల్ప బలం పెట్టుకోండి, నేను సైనిక్ కొడతాను. ఈ రోజు నుంచి ఒకటే టార్గెట్, ఎన్ని నిద్రలు అవసరం లేదు. మనకి ఒక్క నెల కష్టపడితే మీరు అనుకున్న జీవితం ఓకేనా ఒక హ్యాపీగా ఉంటుంది. సో ఈ మంత్ కష్టపడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా, ఎవరు కూడా ఈ మంత్ నుండి ఎవరు కూడా టైం వేస్ట్ చేయకండి. ఎక్కడ కూడా ఎక్కడ టైం దొరుకుతుందా బిట్స్ ను మనం రివ్యూ చేద్దామా. ఒకటే తాగడుతానండి డౌట్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మోడల్స్ తయారు చేయండి, ఎన్ని మోడల్స్ అన్ని మోడల్స్ చేయాలా. ఓకేనా, ఎక్కడో బిట్ పోకూడదు, జీకే ఇంగ్లీష్ అన్ని చదవండి. ఓకేనా, మనకి ఏదైనా సంకల్పం ఉంటే చూడండి, విష్ణుమూర్తి పైన విష్ణుమూర్తి కిందకు వచ్చాడు, లోపల సముద్రుడు బరిపించాడు, అర్థం చేసుకోండి. అంటే సంకల్ప బలం, మనం కూడా ఆ సంకల్ప బలంతో మనం ఖచ్చితంగా సాధించాలి. ఓకేనా, రేపటి క్లాస్తో ఓకేనా మనం ఖచ్చితంగా మనము సాధించి తీరాలి, సాధించాలి అంతే. ఓకేనా, మీరు బాగా చదువుతారు అనుకుంటున్నాను. ఓకే, మనం నెక్స్ట్ రోజు మన నెక్స్ట్ క్లాస్తో కలుసుకుందాం. ఓకేనా, ఓకే.